మరో నాలుగేళ్లు సినిమాల్లోకి తీసుకోవద్దని హుకుం జారీ చేసిందట యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్. నిజమే, కనీసం నాలుగేళ్లు తన్ని బ్యాన్ చేసినట్టేనట. ఏది అఫీషియల్ కాదు, కానీ ఎవరికి వెళ్లాల్సిన మెసేజ్లు వాళ్ళకి వెళ్లాయట. ఆరు ఫ్లాప్లతో డీలా పడ్డ రణవీర్ సింగ్ అసలు హీరోగా పరిచయం చేసిందే యష్ రాజ్ ప్రొడక్షన్ హౌస్. అలాంటి ఆ బ్యానర్ ఈ హీరోకి నాలుగేళ్లు శిక్ష పడేలా బ్యాన్ చేస్తోందని ప్రచారం పెరిగింది. కారణం కేవలం వరుస ఫ్లాప్లే కాదు, ప్రొడక్షన్ హౌస్ తో గతంలో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని నెగ్లెక్ట్ చేయడం కూడానట. రంగంలోకి దిగిన కరణ్ జోహర్ కూడా ఏం చేయలేకపోతున్నాడని తెలుస్తోంది. దీపిక మగుడు రణ్వీర్ సింగ్ మీద యష్ రాజ్ బ్యానర్ టీమ్ ఫైర్ అవ్వడంతో సొట్టబుగ్గల సుందరి కూడా సీన్ లోకొచ్చి కూల్ చేయబోయింది. కానీ మ్యాటర్ తేడా కొట్టిందట. యష్ రాజ్ బ్యానర్ బ్యాన్ చేస్తే ఇక రణ్వీర్ కి బాలీవుడ్ లో ఆఫర్స్ ఉండవా అంటే, శంకర్ లాంటి డైరెక్టరే అపరిచితుడు రీమేక్ వద్దనుకున్నాడంటే యష్ రాజ్ బ్యానర్ కి ఉన్న పలుకుబడి ఏ పాటిదో తెలుస్తోందంటున్నారు. దీంతో రణ్వీర్ సింగ్ మరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అంటూ ప్రచారం జరుగుతోంది.